కేసీఆర్ కేటీఆర్లు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని మాజీ మంత్రి నామినేషన్ ర్యాలీకి భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. అంబేద్కర్ చౌరస్తాలో ప్రజలనుద్దేశించి సుదర్శన్ రెడ్డి మాట్లాడారు. తమ హయాంలో కట్టిన అనేక ప్రాజెక్టులు ఎన్నో సంవత్సరాలు ఉన్నాయని, కానీ బీఆర్ఎస్ హయాంలో కట్టిన ప్రాజెక్టులు రెండేళ్లు కూడా సక్రమంగా లేవని, పగుళ్లు వస్తున్నాయని అన్నారు. మరోసారి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే తమ బతుకులు నాశనమవుతాయని అన్ని వర్గాల ప్రజలు ఆందోళనలో ఉన్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మేనిఫెస్టోని ప్రజలకు వివరించారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి భారీ మెజారిటీతో తనను గెలిపించాలని కోరారు. ఈ ర్యాలీలో మున్సిపల్ చైర్మన్ తుము పద్మా శరత్ రెడ్డి, మాజీ చైర్మన్లు ఆనంపల్లి ఎల్లయ్య, మహమ్మద్ గౌసుద్దీన్, బ్యాటరీ బాబా, కౌన్సిలర్లు, ప్రజలు పాల్గొన్నారు. ఈ విధంగా మీ అందరికీ కేవలము జోషులు కాదు, ఇలా సంతోషంగా ఉంది అందరికీ. కేవలం సుదర్శన్ రెడ్డి ఎలక్షన్ కాదు, మీ భవిష్యత్తు కొరకు అసలు చెప్తా ఉన్నాను. మీ భవిష్యత్తు ఈ దరిద్రులు వచ్చిన కూడా ఒక్క ఎగ్జామ్ పెట్టకుండా, ఒక పోస్ట్ ఇవ్వకుండా, జాబులు ఇవ్వకుండా మనందరి రోడ్ నెంబర్ దింపుతున్నారే, అటువంటి గార్జులకు దించడానికి ఇప్పుడు అవకాశం ఉంది. మన పెద్దలు ఇటువంటి వాళ్ళు వస్తారు మూర్ఖులు, ఆ మూర్ఖులను దించడానికి ఎలక్షన్ పెట్టిన చెప్తా ఉన్నాను. కేసీఆర్ నీవు చాలు, నా నైజాం కట్టిన ప్రాజెక్టు మేము 75 సంవత్సరాల నుంచి పంటలు పండించుకొని ఉన్నాం, నువ్వు కట్టును దరిద్రుడు, ఒక్క 2 నెలలు అన్ని పక్కలు వాడి కట్టలు లేకపోతావు, ఇవేమో పైసలు తీసుకొని పార్టీలు చేసి మా భవిష్యత్తు మా పిల్లలకి ఏం చేస్తా ఉన్నాం, ఆడుతా ఉన్నాం. ఒక జాబు లేదు, ఒక ప్రాజెక్టు పేరు మీద దోసుకొని ఈ విధంగా చేసుకున్న వాళ్లకు మళ్ళీ ఒకసారి యువకులు వచ్చారు, బాగా సంతోషమే. కానీ ఈ సంతోషం ఎవరైతే మీకు ఇబ్బంది పెడతా ఉన్నారో అటువంటి ప్రభుత్వాన్ని దించడానికే మనం కసితో ఉండాలని చెప్తా ఉన్నాను. తరువాత ప్రైమ్ మినిస్టర్ లెవెల్లో రాహుల్ గారిని చూస్తాను, తెలంగాణ లెవెల్లో అందరూ అంటూ నేను చూస్తాను. మీకు కష్ట తప్పనిసరిగా నేను ఇప్పుడు ఈరోజు బోధన యువకులు చెప్తా ఉన్నాను, మన ప్రభుత్వం వస్తుందా వస్తుందా వస్తుంది, మీకు 100,000 జాబులు ఇస్తామని చెప్తా ఉన్నాను. మీకు 100,000 జాబులు ఇద్దాం, కామ్రేడ్కు పని చేద్దాం. ఈ దరిద్రుడు నర్సే షుగర్ ఫ్యాక్టరీ పనిచేసిండే, దాన్ని కొత్త ఫ్యాక్టరీ కూడా పెట్టుకోవడానికి అవకాశం ఉంది. ఈ విధంగా మనతో దోచుకున్నాయి, మన తల్లిదండ్రులు కష్టపడి మనం జరిపిస్తే ఏమీ లేదు, మళ్ళీ రోజు మనం తినే గింజలు 2-3 వంతులు పెట్టి చేశాం, మన కుటుంబం 5-6 వేలతో నడిస్తే ఇప్పుడు 15,000 పోయింది. ఈ గాడిది కనీసం ఈజీఎస్ ఉపాధి పనిపోయిన వాళ్ళకు కూడా 100 రోజులకు ఇచ్చే, 100 రోజుల పనిపోయిన వాళ్ళకు మనం 8 రోజులు ఇవ్వాలని రూల్ పెంచినాం. కానీ ఈ పుణ్యాత్ముడు ఆ 4 నెలల వరకు పైసలు ఇస్తలేరు. ఇదా వాళ్ళకి చెప్తా ఉన్నాను, మీరే చెప్పాలి జవాబు. ఆ జవాబు చెప్పిన తర్వాత తతమైన మేము చూసుకుంటామని చెప్తా ఉన్నాను. ఈరోజు తప్పనిసరిగా షకిల్ కానీ, కేసీఆర్ కానీ, ఈ దద్దమ్మ ఎమ్మెల్యేలు కానీ ఎక్కడ కూడా ఒక్కడు బాగలేదు. కొందరు నేను కొన్ని గ్రామం సిద్ధగొండ సైడ్ పోతే లంబడి వాళ్ళు కూడా భయపడుతున్నారు, నా ఎస్టీ సోదరులు భయపడతా ఉన్నారు. ఏందో బాబు అన్న ఉళ్ళ కూర్చుండి మళ్ళా గిట్ట వీళ్ళు గెలిస్తే సార్ మా భూములు కూడా కత్తు వేస్తారు అని భయం ఉన్నారు. మా శరత్ రెడ్డి బంగారు షాపుల్లో చూసుకుంటూ అదే బాబు మళ్ళా గిట్ట వేస్తే మేము బంగారు షాపులు ఉండే ఏముండే అని చెప్తా ఉన్నాడు. ఇలా ఇట్లా అట్లా ఇవన్నీ మన నిర్లక్ష్యంతో పోనీ అంటే ఈ గాడిదలు పనిచేస్తా ఉన్నారు కాబట్టి
మనం తప్పనిసరిగా నాకు ఎంత సంతోషంగా ఉండదంటే మీరు యువకులు రండి మా ఊళ్ళో ఇడ అంటారు ఇడ స్టేజ్ గుడ్డు ఉన్నోళ్ళు కూడా అంటారు ఏ ఆడొస్తారు సార్ యువకులు మా ఊళ్ళో కొందరు ఉన్నారు ఏ బోధనలు యువకులు ఉన్నారా ఇప్పుడు యువకులు ఉన్నారా ఓడిపోతాడు बीद प्रजा ఎవరైనా వేరే వాళ్ళు వస్తే మళ్ళా సీటు తగ్గుతదని ప్రైవేట్ స్కూళ్ళల్లో చదివే వాళ్ళకు అడ్మిషన్ తీసుకోలే అటువంటి లక్షలు పెట్టి కట్టిన స్కూల్ని కాలేజీని ఈ పుణ్యోత్తుడు వచ్చి కనీసం మెయింటైన్ చేయలేక మరి అదే విధంగా భోజనాలు పెట్టలేక కూడా ఇబ్బంది పడతా ఉన్నారు కనీసం టీచింగ్ చెప్పే ప్రిన్సిపల్ లెక్చరర్స్ లేక ఇబ్బంది పడతా ఉన్నారు ఇవన్నీ ఇట్లా చాలా ఉన్నాయి ఈనే అదే విధంగా వీరు పంట పండిచిన దానికి కుంటాలకు 500 రూపాయలు ఎక్కిద్దాం ఎంత 500 రూపాయలు ఎక్కిద్దాం చాలేగా రుణమాఫీ రుణమాఫీ కేసీఆర్ చేసేసాడు అడుగున్నారు కదా కేసీఆర్ ఏమి చేయాలి మరి మళ్ళా బండ్ల నేను చెప్తున్నారు మరి ఒక్క కాడు అందుకొరకే ఆ దోసౌలు కూడా ఏం మోనియదు మీకు మీ పైసలు మనసు పైసలు సర్కార్ పైసలే మధ్యవర్తి ఉన్నతని తప్పనిసరిగా సన్నబియ్యం ఇద్దాం మీ అందరికి సన్నబియ్యం ఇస్తామని చెప్తూ దొడ్డయ్యం సోం సన్నం ఇద్దాం మీరందరు యువకులు వచ్చిన దానికి మళ్ళీ ఒకసారి మీ అందరికి ధన్యవాదాలు జై హింద్ జై కాంగ్రెస్